పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సేవే లక్ష్యంగా ముందుకు పోతున్న రక్షాదళ అధ్యక్షుడు మంగదొడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలలో పర్యావరణ కాలుష్యం పరిరక్షణ కోసం మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేసేవారని తొమ్మిదవ సంవత్సరంగా ఇరవై ఒక్క రకాల వినాయక పూజకు ఉపయోగించే పత్రులు పూజా సామాగ్రి ముఖ్యంగా అరుదైన హిమాలయ పర్వతాల వద్ద దొరికే దేవదారు పత్రం అలాగే వివిధ ప్రాంతాలలో దొరికే అరుదైన పత్రిని సేకరించి వినాయక చవితిని ఉపయోగించి అన్ని పూజా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని నేస్తం సినీ హీరో మంగదొడ్డి కార్తీకేయ అన్నారు ఈ సందర్భంగా కార్యాలయంలో మిత్ర బృందం సహకారాలతో ప్యాకింగ్ నిర్వహించారు సుమారు ఐదు వందల పూజా సామాగ్రి కిట్లను భూమివారం అన్ని ప్రాంతాల్లో అందజేశారు ఈ సందర్భంగా సినీ హీరో కార్తీక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి వినాయకుడు ప్రతిమ మట్టితో తయారు చేసిన వాటిని పూజకు ఉపయోగించాలని మా రక్షా బంధన్ ముఖ్య ఉద్దేశం అదే అని అన్నారు ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఆనందకరమైన వినాయక చవితి జరుపుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో రక్షాదళ అధ్యక్షుడు వంగదొడ్డి మహేంద్ర వారి మిత్ర బృందం పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సేవేమ లక్ష్యంగా రక్షాదళ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం ఈ సంవత్సరం మట్టి విగ్రహాలతో పాటు ఇరవై ఒక్క రకాల పత్రులు పూజాస్ని కలిపి పంపిణీ చేస్తున్నాం ఇక పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అందుకే మట్ పరిరక్షణ మనందరి బాధ్యత అందరూ మట్టి విగ్రహాలని పూజిద్దాం పర్యావరణ కాపాడుకుందాం అందరూ పరిరక్షణ మనందరి బాధ్యత అందరూ మట్టి విగ్రహాలని పూజిద్దాం పర్యావరణ కాపాడుకుందాం నమస్కారం గత ఎనిమిది సంవత్సరాలుగా సేవ లక్ష్యంగా పనిచేస్తున్న రక్షదళళ్ళు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా పర్యావరణ పరిరక్షణగా సాగే మట్టి వినాయ వినాయక విగ్రహాల పంపిణీల పంపిణీ కార్యక్రమం కాకుండా అత్యంత అరుదుగా దొరికే స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ఏకోవింశతి పత్రాలు అంటే ఇరవై ఒక్క రకాల పత్రులు అంటే హిమాలయ పర్వతాల్లో దొరికే దేవదారుగా దొరికే వాకులాకు అతల్లో మాత్రం దొరికే తెల్లమద్ది మరువం దేవకాంచనం విష్ణుకాంచనం తెల్ల జిల్లేడు వావిలాకు మరువం ఇవన్నీ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా కష్టపడి సేకరించి భక్తులకు అందించాలనే ఉద్దేశ సదుద్దేశంతో మా రక్షాదళ దీక్షులు